హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టూ లేయర్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఫ్రాక్ కోసం నేను ఎయిట్ మీటర్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి ముందు ఫైవ్ మీటర్స్ అయితే తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామని చెప్పేసి కానీ మన సబ్స్క్రైబర్ ఎక్స్ట్రాగా సెకండ్ లేయర్ కూడా యాడ్ చేయమని చెప్పారు దానికోసం నేను త్రీ మీటర్స్ ఇంకా ఎక్స్ట్రాగా తీసుకున్నాను టోటల్ ఎయిట్ మీటర్స్ అయితే తీసుకున్నానండి అండ్ బాటమ్ లైనింగ్ కోసం త్రీ మీటర్స్ గ్రేప్ లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్ లైనింగ్ కోసం ఎయిటీ పాయింట్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను కాటన్ లైనింగ్ని ఎప్పుడు వాష్ చేసి తీసుకుంది ముందుగా మనం అయితే బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం బాడీ పార్ట్ని కట్ చేయడం కోసం కాటన్ లైనింగ్ని ఫోర్ ఫోల్స్ వేసుకుని ఓపెన్ ఉన్న సైడు ఆపోజిట్లో వేసుకుని క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి ముందుగా నేను బాడీ యొక్క లెంత్ని మార్క్ చేస్తున్నానండి ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీ హైట్ని బట్టి మీరు ఈ బాడీ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఓకేనండి ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని తర్వాత ట్రిమ్ చేసేసుకోవాలి ఓకేనండి షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ ఎంత తీసుకుంటున్నానో ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకుని ఒక మార్క్ అనేది పెట్టుకుని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఓకేనండి మన షోల్డర్ అనేది మనం తీసుకునే నెక్ బట్టి మనం తీసుకోవాలి డీప్ నెక్ తీసుకునేటప్పుడు షోల్డర్ని తగ్గించి తీసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ అయితే తీసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని ఫోర్తో డివైడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత మనం మార్క్ చేసుకోవాలి సో మీకు ఒకవేళ డివైడ్ చేయడం రాకపోతే టేప్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ వేసుకుని ఒక ఫోల్డింగ్కి ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి అండ్ అలానే వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అండి థర్టీ త్రీ ఇంచెస్ని బై ఫోర్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత మనం వేస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఓకేనండి ఒక వన్ ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి మనం ఇప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో డౌన్ కూడా అంతే తీసుకున్నాం కదండి ఈ విధంగా డ్రా చేసుకున్న ఒక బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఆమ్ రౌండ్ని ఈ విధంగా మార్క్ చేసేసుకోవచ్చు ఇదైతే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనం ఆ లైన్ ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనం ఆమ్ రౌండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఆమ్లో మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ అయితే ఇక్కడ షోల్డర్ని నేను మార్క్ చేస్తున్నాను రిమైనింగ్ త్రీ ఇంచెస్ కూడా నెక్ విడ్త్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఆ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఎగ్జాంపుల్గా చూపించానండి నెక్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది మీకు నచ్చిన నెక్ షేప్ని ఆ బాక్స్లో మీరు డ్రా చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఈ ఖర్చు పాయింట్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చుల సైడ్ ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేస్తున్నానండి ఇక్కడ మనం బాటంలోని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను డాట్ పాయింట్ అనేది మార్క్ చేస్తున్నాను ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఓకేనండి నేను ఫ్రంట్ నెక్ అనేది కొంచెం మార్చి కట్ చేసేసాను సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఈ విధంగా అంటే నేను కొంచెం వర్క్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ అనేది మనం మార్క్ చేసుకుందాం త్రీ ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ అండి ఎయిట్ ఇంచెస్కి నెక్ డీప్ కి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా రౌండ్ షేప్ నే నేను ప్రిఫర్ చేస్తానండి సో ఇక్కడ నేను రౌండ్ షేప్నే డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ బేస్ చేసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని దీనికైతే నేను లైనింగ్ వేయాలనుకోవట్లేదండి అందుకని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే కట్ చేస్తున్నాను సో లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి తీసుకుంటున్నాను మన హ్యాండ్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి సో లెవెన్ ఇంచెస్ని బయట చేస్తే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేశానండి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి సిక్స్టీన్ ఇంచెస్ని బై టూ చేస్తే మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది టేప్ని ఈ విధంగా టాప్ పాయింట్ నుంచి క్రాస్గా పెట్టుకుని అక్కడ ఒక పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి మార్క్ చేసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకుని ఖర్చు పాయింట్స్ని కలుపుతూ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి హ్యాండ్లో కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఓకేనండి మనం ఫస్ట్ హ్యాండ్ షేప్ని ఏదైతే మార్క్ చేసుకున్నా అది కట్ చేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే హ్యాండ్లోని కట్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం బాడీ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం బాటమ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మనకి టోటల్ ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇంచెస్ అండి ఫిఫ్టీ టూ ఇంచెస్లో నుంచి మనం ఫోర్టీన్ ఇంచెస్ బాడీ పార్ట్ కోసం అయితే కట్ చేసుకున్నాం రిమైనింగ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది దానికి వన్ ఇంచ్ ఖర్చులతో కలుపుకుని థర్టీ నైన్ ఇంచెస్ అయితే మనం బాటమ్ పార్ట్ని కట్ చేసుకోవాలి నేను బాటంలోని ఫస్ట్ లేయర్ కట్ చేయడం కోసం ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోర్ ఫోల్స్ అయితే వేసుకున్నాను ఫోర్ సైడ్స్ వచ్చేసి ఓపెన్ ఉన్నాయి ఫోర్ ఇటు సైడ్ అయితే క్లోజ్డ్ ఉంది ఓకేనండి ఇక్కడ మనం వేస్ట్ యొక్క రౌండ్ని మార్క్ చేసుకోవాలి మనకి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అండి థర్టీ త్రీ ఇంచెస్ని ఫోర్తో డివైడ్ చేయాలి ఫోర్తో ఎందుకు డివైడ్ చేయాలంటే మనం ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసుకున్నాం ఎన్ని ఫోల్డ్స్ అయితే వేస్తామో అంతతో మనం డివైడ్ చేసుకోవాలి ఓకేనండి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులని కలుపుకుని నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అయితే మనం వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వచ్చే విధంగా బాటమ్ని కట్ చేసుకోవాలి ఓకేనండి దానికోసం ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకోవాలి నేనైతే సిక్స్ అనే పాయింట్ని ఫిక్స్ చేస్తున్నాను ఫిక్స్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ అయితే చేస్తున్నాను రౌండ్గా ఓకేనండి ఇప్పుడు మనం మార్క్ చేసిన మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెజర్ చేస్తే మనకి నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే రావాలి ఓకేనా అండి ఇక్కడ నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి మెజర్మెంట్ అనేది ఒకవేళ టూ త్రీ పాయింట్స్ అటు ఇటు అయినా కూడా పర్వాలేదండి ఎందుకంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇది నడుము అనేది కట్ చేసిన తర్వాత సాగిపోతుంది కాబట్టి కొంచెం తక్కువగానే కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి కావలసిన ఫస్ట్ లేర్ యొక్క లెంత్ థర్టీ నైన్ ఇంచెస్ థర్టీ నైన్ ఇంచెస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి మనకి ఒక సైడ్ కొంచెం తక్కువ అయితే వస్తుందండి ఒక చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది దానికోసం నేను ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పటివరకు మనం బాడీ పార్ట్ అండ్ ఫస్ట్ లేయర్ని కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం సెకండ్ లేయర్ని కట్ చేసుకుందాం దానికోసం నేనైతే ఈ విధంగా టూ ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫుల్ సర్కిల్ వస్తుందండి ఇది వచ్చేసి సెమీ సర్కిల్ నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఈ సెకండ్ లేయర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను సో వచ్చేసి టూ టూ పీసెస్ అండి వన్ సైడ్ టూ సైడ్స్ కూడా ఓపెనే ఉంటాయి వీటికి ఎందుకంటే నేను మిడిల్లో కట్ పెడదాం అనుకున్నాను కాబట్టి మిడిల్కి కట్ చేసేసుకున్నాను సో ఇది వచ్చేసి లెంత్ ఎంత అయితే ఉందో అంటే నేను ఫార్టీ టూ ఇంచెస్కి లెంత్ని మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇందాక మనం ఫస్ట్ లేయర్ కోసం సిక్స్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకుని మార్క్ చేసుకున్నాం కదండి ఇక్కడ నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే నేను మిడిల్కి కట్ పెట్టేశాను కదండీ దానికి ఫోల్డింగ్ చేయడం కోసం ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని కట్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ లేయర్ని థర్టీ నైన్ ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ని థర్టీ ఫైవ్ ఇంచెస్కి నేను ఫిక్స్ చేశాను పాయింట్ అనేది అక్కడ నుంచి కొంచెం కొంచెంగా పైకి వచ్చే విధంగా మార్క్ అయితే చేశాను ఓకేనండి మీకు ఇలా కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు లేదు అని అంటే సెకండ్ లేయర్ని థర్టీ ఫైవ్ ఇంచెస్కే మొత్తం కట్ చేసుకోవచ్చు ఓకేనండి ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే సెకండ్ లేయర్ని థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుండి అలా వన్ వన్ ఇంచు పైకి ఆ విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళాను ఓకేనా అండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సెకండ్ లేయర్ అనేది మిడిల్కి కట్ అండ్ అలానే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి బాటం పార్ట్లోని నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసాను కటింగ్ పాట్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ అనేది వేసేసానండి ఎందుకనంటే వీడియో అనేది మనం కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో చూపిస్తున్నాం కాబట్టి వీడియో చాలా లెందీ అయిపోతుందండి దానికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసేసాను అండ్ అలానే నెక్కి నెక్ పట్టీస్ని కూడా నేనైతే అటాచ్ చేసేసాను ఓకేనండి ఇప్పుడు మనం బాటమ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఎందుకనంటే బాడీ పార్ట్ రెగ్యులర్గా నేను చాలా వీడియోస్లో చెప్పిందే కాబట్టి నేను ఈ విధంగా అయితే చూపించేస్తున్నాను బాటమ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నానండి ఫస్ట్ మనమైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసుకోవాలి బాటంలో దానిపైన మనకి ఫస్ట్ లేయర్ అయితే వస్తుంది ఓకేనండి ఈ విధంగా అండ్ దానిపైన మనకి సెకండ్ లేయర్ అనేది వస్తుంది మీరు సెకండ్ లేయర్ని అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్లో నేను ఫోల్డ్ చేసేసాను అండ్ అలానే జిగ్జాగ్ కూడా చేసేసానండి జిగ్జాగ్ ఎందుకు చేసేసానంటే మనం లే సెకండ్ లేయర్ అనేది ఓన్లీ ఫస్ట్ పార్ట్లోనే అటాచ్ చేస్తున్నాం కాబట్టి మనకి బ్యాక్ సైడ్ కూడా ఇంకొక లేయర్ ఉన్నట్లయితే దాన్ని దీన్ని కలిపి ఒకేసారి జిగ్జాగ్ చేద్దాం కానీ మనం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే సెకండ్ లేయర్ని అటాచ్ చేస్తున్నాం కాబట్టి ముందుగా అయితే నేను జిగ్జాగ్ చేసేసానండి మిడిల్కి నేనైతే నార్మల్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను ఎందుకంటే అది స్ట్రైట్ కట్ కదా స్ట్రైట్ కట్కి జిగ్జాగ్ చేసిన అంత లుక్ ఉండదండి అందుకే నేనైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి ఓన్లీ కింద మాత్రమే జిగ్జాగ్ అనేది చేసుకున్నాను ఓకేనండి మనకి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఓకేనండి ఎందుకు అని అంటే మనం సెకండ్ లేయర్లో టూ పీసెస్ని జాయిన్ చేస్తున్నాం ఓకేనండి ఆ టూ పీసెస్ కూడా మిడిల్కి కట్ అయితే పెట్టుకున్నాం కదండి ఎగ్జాక్ట్ కట్ అనేది ఫస్ట్ లేయర్ యొక్క మిడిల్కి రావాలి దానికోసం ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఓకేనండి చూసారు కదా సెకండ్ లేయర్లో ఫోల్డ్ చేసిన రెండు పీసెస్ కూడా మిడిల్కి అయితే వచ్చేసాయి కదండి ఇప్పుడు సైడ్లోని ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనండి ఎందుకనంటే మనకి సెకండ్ లేయర్లోని ఫ్రంట్ పార్ట్లో మాత్రమే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని కలిపి అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి ఓకేనండి ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే నేను ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని ఈ విధంగా కలిపి నడుం పార్ట్కి జాయింట్ చేసేసానండి అండ్ మిడిల్కి కట్ అయితే ఉంది అండ్ ఫస్ట్ లేయర్కి నేను జిగ్జాగ్ అయితే చేసేసాను ఇక్కడ సైడ్లో జాయింట్ కూడా చేసేసాను ఎందుకు అనంటే సైడ్ జాయింట్ ఎందుకు చేశాను అంటే మనం బ్యాక్ పార్ట్లో కూడా సెకండ్ లేయర్ని యాడ్ చేసినట్లయితే దీనికి సైడ్ జాయింట్ చేయాల్సిన అవసరం లేదండి మనం స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఫస్ట్ లేయర్ని ఫ్రంట్ పార్ట్ యొక్క ఫస్ట్ లేయర్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి అండ్ అలానే ఒకవేళ బ్యాక్ పార్ట్లో కనుక సెకండ్ లేయర్ని అటాచ్ చేస్తే దాని సెకండ్ లేయర్ని అండ్ ఫ్రంట్ పార్ట్ యొక్క సెకండ్ లేయర్ని కలిపి అనేది స్టిచ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో సెకండ్ లేయర్ని అటాచ్ చేయట్లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్లోని సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్ని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనండి ఏం చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాటమ్ పార్ట్ యొక్క ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కింద మనకి బాటమ్ యొక్క లైనింగ్ అనేది ఉండాలి ఆ మూడిటికి కలిపి నడుమనేది జాయిన్ చేసేసుకుని దాన్ని మనం ఫ్రంట్ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసేయాలి అండ్ అలానే బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఏంటంటే మనకి సింగిల్ లేయరే ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో టూ లేయర్స్ అనేవి ఉంటాయి విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసేయాలి అండ్ అలానే హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసేయాలి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కాబట్టి షోల్డర్ జాయింట్ అండ్ అలానే హ్యాండ్స్ అటాచ్ చేయడం అన్ని వీడియోస్లో చెప్తున్నాను కాబట్టి అంత క్లియర్గా అయితే నేను చూపించట్లేదండి ఎందుకంటే నా ఫోన్లో కూడా స్టోరేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంది దానికోసం నేను ఎక్కువగా అయితే రికార్డ్ చేయలేదు ఇక్కడ హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసిన తర్వాత మనం ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి ఫిట్టింగ్ పెట్టుకోవడం కోసం మనం ఖర్చుల కోసం ఎంతైతే తీసుకున్నామో అంతకి మార్క్ చేసుకోవాలి మనం ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు హ్యాండ్ లూజ్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర వేస్ట్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి బాటంలో మాత్రం లైనింగ్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఇలా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్స్ ప్రకారం టూ టూ స్టిచ్చెస్ అయితే వేసేసానండి అండ్ అలానే బాటంలో లైనింగ్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా స్టిచ్ కూడా వేసేసాను మనకి కింద బాటం యొక్క లైనింగ్ ఏదైతే ఉందో దానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చండి నార్మల్గా అండ్ అలానే మనం సెకండ్ లేయర్కి ఆల్రెడీ జిగ్జాగ్ చేసేసాం కాబట్టి ఫస్ట్ లేయర్కి జిగ్జాగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇక్కడతో వీడియో అనేది ఎండ్ అయిపోతుంది ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫైనల్గా ఫ్రాక్ యొక్క లుక్ అనేది చూసేయండి దీనికి నేను నెక్కి హ్యాండ్స్కి నేనైతే వర్క్ చేశానండి ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీకు ఆ వర్క్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో